హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 నిన్నటితో గ్రాండ్ గా ముగిసింది. ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ లో అయితే చాలా ట్విస్ట్లే జరిగాయి. ఇక హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి బయట కూడా గ్రాండ్ గా వెల్కమ్ అయితే జరిగింది. ఇక విన్నర్స్ గా నిలిచిన రేవంత్, శ్రీహాన్ వీరిద్దరిలో అసలు విన్నర్ ఎవరు? వీరిలో ట్రోఫీ విన్నర్ ఒకరైతే మనీ విన్నర్ ఒకరు. సో వీరిద్దరిలో రియల్ విన్నర్ ఎవరు అనేది మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇద్దరు విన్నర్సే అయ్యారు. నిన్న నాగ్ సార్ చెప్పినట్టుగా బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు జరగనిది బిగ్ బాస్ సీజన్ 6 లో జరిగింది. సో ఈ సీజన్ కి ఇద్దరు విన్నర్స్ అనమాట. ఇక టాప్ 2 కంటెస్టెంట్ అయిన ఇనాయాని ఎలిమినేషన్ చేసిన తర్వాత బిగ్ బాస్ టీమ్ పై నాగార్జున గారు ఫైర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో బిగ్ బాస్ హోస్ట్ గా ఇక చెయ్యను అని డిసైడ్ చేసుకున్నది కూడా తెలిసిన విషయమే. సో ఈ సీజన్ తో బిగ్ బాస్ కి నాగార్జున గారు గుడ్ బై చెప్పేశారు. సో బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా రానా దగ్గుబాటి గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది. అయితే నాగార్జున గారే రానా దగ్గుబాటిని హోస్ట్ గా బిగ్ బాస్ టీమ్ కి సజెస్ట్ చేసినట్టు తెలిసింది. సో ఈ సీజన్ నుంచి మనకి రానా దగ్గుబాటి గారు హోస్ట్ గా రాబోతున్నారు. అలాగే ఇంతకు ముందు చాలా ప్రోగ్రామ్స్ కి కూడా రానా దగ్గుబాటి గారు హోస్ట్ గా చేసిన విషయం మనకి తెలిసిందే. సో బిగ్ బాస్ సీజన్ కి ఏ విధంగా తను హోస్ట్ చేస్తారో అన్నది మనం వేచి చూడాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.